శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గున రాజేంద్ర రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ గౌరవ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డి వారి చక్రపాణ రెడ్డి, కార్యనిర్వాహకనాధికారి లవన్న, ధర్మకర్తలు, మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చక స్వాములు, వేద పండితులు తదితరులు మంత్రివర్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు స్వాగతం పలికారు. తర్వాత ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యులు మేళతాళాలతో ఆలయం ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా ఎంతో చరిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించేవారని ప్రతీతి. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి మరియు దసరా మహోత్సవాల్లోనే శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఆనవాయితీగా సమర్పిస్తుంది. Thank you.